పేరు పూర్ణానంద శర్మ. సంఘంలో మా తెలంగాణ ప్రాంత ఘోష బాధ్యత చూస్తుంటాయి బ్యాంక్ అంతా. ఎప్పటి నుంచి ఉన్నారండి ఆర్ఎస్ఎస్లో? నేను 73 నుంచి ఉన్నానమ్మా. 1973 నుంచి. అప్పటి నుంచి తెలంగాణ తెలంగాణ ప్రాంతానికి గత 4 సంవత్సరాల నుంచి ఘోష ప్రముఖంగా ఉంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? ఎక్కువగా 1 సంవత్సరం నుంచి చేస్తున్నామమ్మా. ఇదేంటంటే ఆల్ ఇండియా లెవెల్లో మహానగరాల్లో నాగపూరు పూనె బెంగళూరు ఇట్టడి మహానగరాల్లో ఇట్టడి ప్రదర్శన చేయాలని మాకు ఆదేశం వచ్చింది. దానిలో మా అదృష్టం కొద్దీ భాగ్యనగర్లో జరగాలని మాకు, దాంతో మేము దాన్ని చాలా ప్రతిష్టాత్మక తీసుకొని అందరూ 1 సంవత్సరం నుంచి బాగా కష్టపడ్డారమ్మా. పగలు రాత్రి ఇక్కడైతే లాస్ట్ 5 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం నివాసి. అట్లా స్కూల్లో స్కూల్లోనే ఉండి అందరూ వాళ్ళ ఉద్యోగాలకి సెలవులు పెట్టి చాలా 1 సంవత్సరం బాటు కష్టపడది. మీరు చూశారు వాళ్ళ ప్రదర్శన, చాలా అద్భుతంగా ఉంది ప్రదర్శన. ఏజ్ గ్రూప్ నుంచి మినిమం 13 ఇయర్స్ అండి, 13 సంవత్సరాలు. మ్యాక్సిమం 66 ఇయర్స్, 13 నుంచి 66 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇందులో ఉన్నారు. డాక్టర్స్, ఇంజనీర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, లాయర్స్, డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అందరిది ఒక బ్యాండు ఘోష్ అంటాం ఇక్కడ. 1 సంవత్సరం నుంచి ఘోష్ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు? అవునమ్మా. దీనికి ఏం చేసామంటే ప్రతి నెల చివరి ఆదివారం మొత్తం ఫుల్ డే నైట్, ముందు రోజు నైట్ వచ్చి 1 డే ఫుల్గా ఉండాలి. అది కాకుండా ప్రతిరోజు కూడా 2 to 3 hours ప్రాక్టీస్, తర్వాత ఎవ్రీ లాస్ట్ సండే కాకుండా మిగతా సండేస్లో 4 to 5 hours ప్రాక్టీస్. అది కాకుండా ఎవ్రీ వీక్ బ్రాస్ బ్యాండ్ ఒక చోట, తర్వాత ఫ్లూట్ ఒక చోట, సైడ్ డ్రమ్ ఒక చోట, అట్లా విడివిడిగా ప్రాక్టీస్ చేసి ఆ విధంగా అన్ని అడ్వాన్స్ రచనలు తీసుకున్నామండి. చిన్న చిన్న బేసిక్ రచనలు కాకుండా అడ్వాన్స్ రచనలు తీసుకొని వాటి మీద సాధన. అందరూ ఇక్కడ కొత్తగా నేర్చుకున్న వాళ్ళేనా, ముందు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా ఇన్స్ట్రుమెంట్? సైడ్ ఫ్లూట్లో కొత్త బ్యాచ్ వచ్చిందమ్మా మనకి, వాళ్ళు 6 నెలల నుంచి. వేణు ఫ్లూట్ కూడా సంఘంలో రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు 1 ఇయర్ బ్యాక్. సో దానివల్ల మేము ఎట్లాగా ఏమిటో అనుకున్నాము, బట్ 6 నెలల సమయంలోనే అందరూ పిల్లలే, 13 ఇయర్స్ ఏమో అని చెప్పి కదా, 10th క్లాసు, 9th క్లాసు, ఇంటర్మీడియట్, వాళ్ళందరూ కూడా చాలా పికప్, ఎట్లా జరుగుతుందో అనుకున్నాము, చక్కగా పికప్ చేశారు. వేణు మాకు ఇప్పుడు బాగా బిల్డప్ అయింది, మిగతా అందరూ కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళే. అయితే దీనికి మినిమం పెట్టామన్నమాట, కనీసం శంఖ బిగిల్లో 20 రచనలు రావాలి, ఆ తర్వాత శృంగ బ్రాస్ బ్యాండ్లో 15 నుంచి 15 రచనలు రావాలి. అట్లా ముందే కండిషన్ పెట్టి 10 రచనలు ఆ పైన వచ్చిన వాళ్ళని మాత్రమే సెలెక్టెడ్గా తీసుకున్నాం. అప్పుడేంటి మామూలు రచనలు వాయించేవాళ్ళం, 10 అబోవ్ పెట్టేసి వాళ్ళ స్టాండర్డ్ పెరిగి, ఎప్పుడు అవే కాకుండా స్టాండర్డ్ పెరగాలని చెప్పి ఒక ఆ యొక్క ఇది ఇచ్చేసి వాళ్ళకి టార్గెట్. అది వాళ్ళు చాలా కృషి చేసి, ముఖ్యంగా బిగిల్ వాళ్ళు 2 ఇయర్స్ నుంచి ఎవ్రీ సండే కలుస్తున్నారు. 2 ఇయర్స్ ఈ రచనలు ఎలా సెలెక్ట్ చేశారు? రచనలన్నీ మనకి ఆల్ ఇండియా లెవెల్ నుంచి మన వాళ్ళే భారతీయ రాగాల్లో రచనలు తయారు చేసి మాకు 2000 ఇప్పుడు 100 సంఘం ప్రారంభమై 2025కి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా 2026-27లో 100 సంవత్సరాల శిబిరం ఒకటి ప్లాన్ చేస్తాం. మాకు కొన్ని రచనలు ఇచ్చారు ఇవి నేర్చుకొని రావాలని, 25 బిగిల్లో 25 రచనలు, తర్వాత వేణు బ్రాస్ బ్యాండ్లు 25 రచనలు, సైడ్ డ్రమ్ వాళ్ళు ఇవి రెండు కలిపి 50 రచనలు నేర్చుకొని ఒక ఇది ఇచ్చారు. అది మేము దీనికి ఉపయోగించుకున్నాం, దాని ప్రిపరేషన్గా ఇది మాకు ఒక ఉపయోగపడ్డది బాగా. ఆ రచ అవి అన్ని అడ్వాన్స్ రచనలు ఇచ్చారు. సో ఛాలెంజ్గా తీసుకున్నాం, తీసుకొని పూనా బెంగళూరు నాగపూర్ వాళ్ళతో సమానంగా చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని అందరి కృషితోటి సాధ్యమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.